very warm welcome to my very own dear family. మీరంతా నా సొంత వాళ్ళు. వైఎస్ఆర్ కుటుంబం తరపున, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున మీ అందరికీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. For unto us a child is born, for unto us a son is given. Mana kosam devudu oka kumaruniga puttadu. Kani, he was always existing. He pre-existed. For unto us, a son is given, but a kumaruniga manakosam puttadu. As a son of God, as the son of God, he always existed. But as a child, he was born for us. And that is Christmas. Naku ఒక ఆలోచన వచ్చినప్పుడు, ప్రతిసారి ఆలోచన నాకు ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. అదేంటంటే, దేవుడు మన కోసము తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అంటే మనల్ని ఎంతగా ప్రేమించుంటే దేవుడు తన కుమారుణ్ణే మన కోసం త్యాగం చేశాడు అని. మనం ఏదైనా ఒక వస్తువు నచ్చితే ఆ వస్తువు మనకి కావాలనుకుంటే మనము డబ్బిచ్చి ఆ వస్తువును కొనుక్కుంటాం. మనం ఇచ్చే డబ్బుకి విలువ ఉంది కనుక ఆ విలువైన డబ్బుని ఇచ్చి అంతకంటే ఎక్కువ అది మనకు విలువైనదిగా కనిపించిన వస్తువుని కొనుక్కుంటాం. ఆ లెక్కన చూస్తే క్రీస్తుకు ఎంతో విలువ ఉంది. దేవుడు క్రీస్తుని ఇచ్చి క్రీస్తును పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆ లెక్కన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. ఐ నో గాడ్ లవ్స్ హిస్ సన్ ఇమెన్స్లీ, కానీ ఎక్కడో ఒక చోట ఈ ఆలోచన వచ్చిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది, అట్లీస్ట్ ఫర్ అ సెకండ్, ఫర్ అ మిల్లీ సెకండ్, డిడ్ గాడ్ లవ్ మీ మోర్ దెన్ హీ లవ్డ్ క్రైస్ట్ అని. ఒకవేళ ఒక క్షణానికైనా దేవుడు నన్ను ఎక్కువ ప్రేమించాడా తన సొంత కుమారుని కంటే, విలువే లేనట్టి నాకు తన ప్రాణం వెల చెల్లించి నా విలువను ఎంతో పెంచేశాడు దేవుడు. దాట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్. దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ సోలో ఎంత అర్థముంది, ఎంతో ప్రేమించాడు. ఆ సోని మనం అర్థం చేసుకుంటే, గాడ్ సో లవ్ ద వరల్డ్ ఎంత అని మనం అర్థం చేసుకుంటే మనం ఎంత ప్రేమ పొందొచ్చు. గాడ్ ఈజ్ లవ్. హీ హూ లివ్స్ ఇన్ దట్ లవ్ లివ్స్ ఇన్ గాడ్ అండ్ గాడ్ ఇన్ హిమ్. మనం నేర్చుకోవాల్సింది దేవుని ఆ ప్రేమలో బ్రతకడం. పాల్ అంటాడు, టు నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ దట్ సర్పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్ దట్ వీ మే బి ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. వెన్ యు నో ద లవ్ ఆఫ్ గాడ్
when you know the love of Christ, we will be filled with the fullness of God. Devudini nenu eppudu oka tandri laaga chusanu. Devudu Ruth tho anna maata, my daughter, do not fear. I will grant to you all that you request. My daughter antadu. యేసు ప్రభు కూడా ఒక మహిళను స్వస్థపరిచిన తర్వాత ఆమెని ఒక డాటర్, మై డాటర్ అంటాడు. యువర్ ఫెయిత్ హ్యాస్ సేవ్డ్ యూ, అంటే నీ నమ్మకం, యువర్ బిలీఫ్ ఇన్ మీ హ్యాస్ సేవ్డ్ యూ, ఎంటర్ ఇన్ టు మై పీస్ అంటాడు. నా దృష్టిలో ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ప్రేమ ఒక తండ్రి ప్రేమ. ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో నేను చాలా దగ్గరగా చూశాను. కనుక దేవుని ప్రేమ ఆ తండ్రి ప్రేమలాగా ఉంటుంది అనుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నాకు ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ మీ. ఐ థ్యాంక్ గాడ్ నాకు అంత ప్రేమించే తండ్రిని ఈ లోకంలో ఇచ్చాడు. అంతకంటే ఎక్కువ ఒక తండ్రిలా నన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా ఐ యామ్ బ్లెస్డ్ ఇండీడ్. ఆ ప్రేమను మన అందరము అర్థం చేసుకోవాలి. ప్రేమించాడు కనుకనే తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ ప్రేమను మనం పొందుకోలేకపోతే ఒక కొలాయిని, ఒక ట్యాప్ని తిప్పితే నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. అవి మనం పట్టుకోకపోతే ఆ నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. ఇట్స్ అ వేస్ట్. దేవుని ప్రేమ ఎప్పుడూ పొర్లి పొంగుతూనే ఉంది. మనము తీసుకోకపోతే, మనం అందుకోకపోతే మనం వేస్ట్ చేసుకున్నట్టే. నా ప్రార్థనల్లా మనలో ప్రతి ఒక్కరము దేవుని ప్రేమను పొందుకోవాలి. ఎందుకంటే ఒక తండ్రిలాగా దేవుడు మనల్ని ఎంతో, గాడ్ సో లవ్డ్, ఎంతో ప్రేమిస్తున్నాడు. మరొకసారి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కుటుంబం తరఫున, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున, అ బ్లెస్డ్ క్రిస్మస్ టు యూ అండ్ టు యువర్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ.